ఉప్పల్ చిలకనగర్ డివిజన్లోని మార్కండేయ కాలనీలో రోజు రోజుకు కబ్జాలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్ స్థలము, కొన్ని రోడ్డు స్థలాలు కూడా యథేచ్ఛగా కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నారని కాలనీవాసులు ప్రశ్నిస్తే తమపైన అక్రమ కేసులు బనాయిస్తూ దాడులు చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. ఈ మేరకు ఎన్నిసార్లు జీహెచ్ఎంసీ అధికారులను, స్థానిక ఎమ్మెల్యేను, కార్పొరేటర్ను కలిసి తమ సమస్యలను వివరించినప్పటికీ కూడా వారికి న్యాయం జరగలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వారి వద్ద ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించి వారికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మళ్ళొకసారి మొన్న 20వ తారీఖు లెటర్ రాసుకొని పోయినా, పోతే ఇల్లు కాగితాలు తీసుకురమ్మా అని అన్నది. ఇల్లు కాగితాలు తీసుకుని గిట్నే లొల్లి అయితే ఆపితే ఎమ్మెల్యే లోపల నుండి బయటకు ఎందుకు రాడు? మాకు మాకు సప్లై చెప్పాలి కదా, పలాంటిది ఉందమ్మా, మరి అది అయితే అయితే లేకపోతే లేదని చెప్పి కూడా ఆయన చెప్పాలి. మళ్ళీ ఈయన కూడా మండల ఆఫీసులో ఆయన కూడా ఎమ్మెరావు కూడా వచ్చి మాకు చెప్పాలి కదా. చిల్కానగర్ మార్కండే టెంపుల్ దగ్గర దాదాపుగా నాకు తెలివచ్చినంత వరకు నేను 25 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నా. ఈ బస్తీకి సంబంధించిన ఖాళీ జాగాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా టార్గెట్ అవుతున్నాయి. నా పేరు అంజనేయ సార్. గత 25 సంవత్సరాల కింద ఇక్కడ జాగా కొన్నాను నేను, కొన్ని మేము కట్టుకున్నాము. ఈ మ్యాప్లో వాళ్ళు ఒక్కరికి ఉన్నది అంటే ప్రతి ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళని కూడా అడగని ఉన్నది అని అంటే లేదా మేము వదిలేస్తాం దాన్ని. మీరు మీడియా వాళ్ళు మాకు న్యాయం చేయాలని కార్పొరేటర్ చూసిపోతున్నారు, చూసిపోతున్నారు కార్పొరేటర్ చూసిపోతున్నారు, చూసిపోతున్నారు అక్కడ ఆడామంటున్నారు.